ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించకపోవడంపై అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని కావాలని అక్కడ రైతులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని సెంట్రల్ గవర్నమెంటే దాన్ని మామూలుగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లోనే ఆ అమరావతి రాజధానిని మ్యాప్లోనే తేల్చారు. కాబట్టి అతను ఖచ్చితంగా అమరావతి రాజధానికి నిధులు కేటాయించాల్సిందే. ఉదాహరణ చూస్తే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉత్తరాంధ్ర అభ్యర్థి, అంటే ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం వాళ్ళు వేసిన ఓట్లల్లోనే ఆయన సంగతి తెలిసిపోయింది. అక్కడ రాజధానికి వాళ్ళు వ్యతిరేకంగానే ఓట్లు వేశారు. ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికి ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఎందుకంటే మూడు రాజధానుల పేరుతో గత 3 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం కేవలం మాయమాటలు, మభ్యపెట్టే మాటలు తప్పితే చేసింది ఎటువంటిది లేదు. దాంతోపాటు ఈ అమరావతికి 1 రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించి కూడా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న పార్టీగా ఈ వైసీపీ పార్టీ చరిత్రలో నిలబడబోతుంది. అదేవిధంగా దీనికి వ్యతిరేకంగానే రాష్ట్ర ప్రజలు 108 నియోజకవర్గాల్లో 9 జిల్లాల్లో 3 ఎమ్మెల్సీలకు గాను 3 ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి విజయాన్ని చేకూర్చారంటే కేవలం ఈ 3 రాజధానుల మీద దీన్ని ఒక రెఫరెండంగా తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికి నిధులు కేటాయించడంపై మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర బడ్జెట్ మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన నవరత్నాల చుట్టూ తిరిగింది తప్ప ఎక్కడా అభివృద్ధి ప్రస్తావన లేదు. ప్రధానంగా అమరావతి కేంద్రంగా అమరావతి రాజధాని అభివృద్ధి చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలోనే ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా 3 ముక్కలాట ఆడుకుంటున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తాం. దీన్ని ఎన్నికలకు స్థానిక జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దీన్ని పావులుగా ఉపయోగించుకోవాలని చూశారు. కానీ అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలు వైజాగ్ రాజధాని అని ప్రకటించినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆలోచన విధానం అంతా కూడా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంది తప్ప ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంపై అభిప్రాయం ఏంటి? ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో ఎలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ బడ్జెట్లో 102 కోట్లు ప్రకటించినట్టు గవర్నమెంట్ చెబుతుంది. ఒకవైపున నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు, ఆగస్టులో నీళ్లు వదులుతా ఉంటుంది. ఈరోజు నిర్వాసితులకు 1 రూపాయి ఇవ్వకుండా 2 టెండర్లు పూర్తి చేయకుండా ఈ గవర్నమెంట్ ఇచ్చినానికి ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలోనని ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ పాటు కూడా పశ్చిమ ప్రాంతం ఎడారిగా మారుతుంది. ప్రతి బడ్జెట్లో కూడా అంకల్ గ్యారంటీ చెబుతుంది కాబట్టి ఈ బడ్జెట్ మీద కానీ అసలు ప్రాజెక్టు మీద చతుశుద్ధి లేదనేది మాకున్న అభిప్రాయం. రైతాంగంగా మేము చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మొత్తం సంక్షేమం వైపు మెలుతుంది, కానీ అభివృద్ధి అనేది చాలా పూర్తి నిలువుగా పరిగణిన పరిస్థితి. నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ స్పష్టంగా 108 నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎలక్షన్ మొత్తం కూడా తీవ్రమైన వ్యతిరేకత అనేది స్పష్టంగా ప్రజానీకము ఎడ్యుకేటర్ చదువుకున్న మొత్తం కూడా ఈరోజు గవర్నమెంట్ మీద యాంటీ చేసిన పరిస్థితి మనకు రిజల్ట్ కూడా అవకుండా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం సంక్షేమం నేను బటన్ నొక్కుతున్నాను, డబ్బులు పడుతున్నాయి, నాకు మొత్తం జనాలు నా వైపున ఉంటున్నారని తప్పక ప్రజా సంక్షేమం అనేది జనాలకు అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఏమి చేయకపోవటం ఈరోజు విపరీతంగా నిత్యావసర వస్తువులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత రూపాయికి రూపాయి పెంచిన పరిస్థితి ఉంది. ఆర్టీసీ అయితే అసలు దారుణంగా ఎప్పుడంత పెంచేది కూడా పరిస్థితి లేదు. ప్రతి ఒక్కటి కరెంటు కానీ అన్నీ మొత్తం విపరీతంగా పెంచే పరిస్థితి ఉంది. ఇది జనాలు స్పష్టంగా గమనించండు. అందుకనే వ్యతిరేకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకంగా ప్రధానంగా ఈ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టు కనిగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్ట్ కనీసం నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, 100 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితి, ఈ నెల ఈ సంవత్సరం చివరిలో నీళ్లు అందిస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. గత 4 సంవత్సరాల నుంచి ఇదే విషయం చెప్తూనే వస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిధులు ఇవ్వకుండా, నిర్వాసితుల సమస్య పరిష్కారం కాకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడటం అంటే తగిన స్థాయిలో బడ్జెట్ కేటాయించి పూర్తి స్థాయి నిధులు ఇవ్వడం ద్వారా
ఆ రకంగా అభివృద్ధి జరుగుతుంది తప్ప మాటల ద్వారా, మాటల గారడీ ద్వారా, ప్రచారాల ద్వారా అభివృద్ధి అనేది జరగదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ను ఒకసారి సవరణ చేసి, సవరణ బడ్జెట్ మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టి, ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఫలితాలు వచ్చేట్టు వెలుగొండాలని ప్రాజెక్ట్ ఏదైతుందో, ఇలాంటి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. నా పేరు బత్తుల రామకోటయ్య, న్యాయవాది అద్దంకి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం పట్ల మీరు ఎలా అభిప్రాయపడతారు? ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక నిరసనని ఓటు రూపంలో వ్యక్తం చేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రజల్లో మార్పు వచ్చిందని భావిస్తున్నారా? ఖచ్చితంగా మార్పు రాబట్టే అన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి వాళ్ళ యొక్క సమాధానం చెప్పారనేది నా భావన. రాష్ట్ర ప్రభుత్వం మద్యం మీద ఆదాయం వచ్చే విధంగా సమకూరుస్తుందని భావిస్తున్నారు? ఈరోజు ఈ ప్రభుత్వం ప్రధానమైనటువంటి వనరు మద్యాన్ని ఉపయోగించుకుని అటు సంక్షేమ పథకాలకు కానీ ఇటు ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాల వరకు అన్నీ కూడా దీన్ని ఆ చేతితో తీసుకొని ఈ చేతితో ఇవ్వటం వరకనే భావించాల్సిన పరిస్థితి నగ్న సత్యం. టీడీపీ విజయాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? టీడీపీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవి అప్పుడు ప్రజలకు అర్థం కాలేదు. ఈరోజు పాలిచ్చే గేదెని అమ్ముకొని తన్నే దున్నపోతుని కొనుక్కున్నామనే భావనకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఇది ఒక సెమీఫైనల్ ఎలక్షన్గా భావిస్తున్నాం. రేపు రాబోయేటటువంటి 2024 ఎలక్షన్లో టీడీపీకి పూర్తి స్థాయిలో మెజార్టీని కట్టపెడతారనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అభివృద్ధి పనులపై రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉన్నాయని భావిస్తున్నారు? లేదు, రైతు వారీగా నేను చెప్తాను. నేను వచ్చేసి ఒక ఒప్పుగా పోటు కోరుతాం చూడండి, ఏ రైతుకి ఏ సబ్సిడీ రావట్లేదు. ఈరోజు మా శనగలు రెడ్డి కూడా తగ్గిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని అడగాలంటే మాత్రం అడగలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం మీద ఆదాయ వనరుగా మార్చుకుందని అనుకుంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? ఇంకా ఏం మార్చుకుంటారు? ఎలక్షన్ కూడా దగ్గరకు వస్తుంటే ఒక మధ్య మీద ఇంకా ఆపేది ఏముంటుంది? నాలుగేళ్ళు అయిపోయింది కదా, పూర్తి అయిపోయింది. ఇంకా ఆపినా వచ్చినా జనంలో పట్ట మర్చిపోవాలంటే పోదు కదా. తొందరగా ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతి రాజధాని నిధులు కేటాయించకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దానికి అర్థమే ఈరోజు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతి రాజధానికి సంబంధించిన ఎటువంటి ఒక రూపాయి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టడమే ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానం తెలిసిపోతుంది. ఆడ అంతెందుకు ఈరోజు మూడు రాజధానులు అన్నాడు, తర్వాత ఇప్పుడు వైజాగ్ రాజధాని అంటున్నాడు. ఈరోజు వైజాగ్ రాజధాని నువ్వు ప్రకటి నువ్వు అన్న తర్వాత ఈరోజు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈరోజు వైజాగ్లోనే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చిందంటే అక్కడ ప్రజలు కూడా అక్కడ రాజధాని ఇష్టపడట్లా, ప్రజలు అభివృద్ధిని ఇష్టపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలనుకుంటున్నారు, అదే అమరావతి కావాలని కోరుకుంటున్నారు. అన్ని రాష్ట్ర ఈరోజు మూడు ఎమ్మెల్సీలు ఓడిపోవటానికి కూడా అమరావతి రాజధాని కావాలని, అందుకు వ్యతిరేకంగా ఈరోజు మీ వైఎస్ఆర్ పార్టీని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడగొట్టారు ప్రజలు, ప్రజా ఓటింగ్. కాబట్టి ఇటువంటి నిదర్శనాలు చాలు ప్రభుత్వానికి, ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఈ ప్రభుత్వం ఒంటెత్తుకోకుండా పోకుండా మూర్ఖంగా పోకుండా అమరావతి రాజధానిగా ప్రకటించి అమరావతికి నిధులు ఇచ్చేస్తూ రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు. ఎంతో కొంత మీకు మేలు జరుగుతుంది తప్ప మీరు అమరావతి రాజధాని కాదన్నీ రోజులు మీరు ఓడిపోతూనే ఉంటారని తెలియపడుతుంది. అభివృద్ధి పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయని భావిస్తున్నారా? డెఫినెట్లీ లేవు అండి, ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. అభివృద్ధి పనులు చేయడానికి డబ్బులు యాడ్ నుంచి వస్తే వాళ్ళ దగ్గర, ఎందుకంటే ఆ ఉన్న డబ్బులు కూడా అటు ఈ పథకం ఈ పథకం అమ్మకూడని వాటిని వేయడం డబ్బులు వేస్తారు. అభివృద్ధి చేయడానికి ఇంకా వీళ్ళ దగ్గర డబ్బులు వేయడం కనీసం ఈవెన్ తో రోడ్లు వేయడానికి కూడా మినిమం రోడ్లు వేయడం కాదు మరమ్మతులు చేయడానికి కూడా వీళ్ళ దగ్గర మనీ లేదు. ఇంకేం చేస్తారు? ఆ పథకం ఈ పథకం ఆగితే డబ్బులు ఉంటే దాన్ని బట్టి అభివృద్ధి చేసుకోవాలి, కానీ వీళ్ళేం చేస్తారు? ఖజానా డబ్బులు అయితే లేవు. జరిగిన టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం పట్ల మీ అభిప్రాయం? టీడీపీ అంత స్వాగతం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు మార్పు తీసుకొచ్చారు, ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి జరగదు. ఇంకా అందువల్ల ఏంటంటే మనమే మార్పు కావాలి అనుకుని గ్రాడ్యుయేట్స్ మొత్తం మారిపోయి
ఎమ్మెల్సీ అంశం విజయవంతం తీసేది. ఏ ఊపు అనేది నాకు తెలిసి రేపు 2024లో కూడా డెఫినెట్లీ ఏ మాదిరిగా ఉంది. జనాల్లో మార్పు మొదలైంది. జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల్లో మార్పు అని వచ్చింది అంటున్నారు. మార్పు అనేది మనకు అర్థమవుతుంది కదా. ఉన్న 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది 3 టీడీపీ వచ్చింది అంటే జనాల్లోనే మార్పు వస్తేనే కదా 3 కొట్టింది. ఇవిందులో కూడా మనకు నిన్న మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా మెజార్టీ వచ్చినట్లయితే మరి ఈ రకంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ యాడ్వేట్స్ మార్పు వచ్చేసేసింది. ఎడ్యుకేటెడ్ కానీ లేదంటే అందరికీ ఇంకా అర్థమైపోయింది, జగన్ పని అయిపోయింది ఇంకా వాళ్ళగా చెప్పేసి. సో డెఫినెట్లీ మార్పు అనేది మొదలైంది అర్థం. అభివృద్ధి పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయని భావిస్తున్నారు? నిధులు లేవు. వృధా జరిగిన అభివృద్ధి పనులు ఎలా? అభివృద్ధి అనేది ఏం లేదు, సంక్షేమమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం రూపంలో ఆదాయ వనరులుగా సమకూరుస్తుంది కదా, దీని మీద మీ దాని మీద ఆధారపడింది? అంటే ఈరోజు మద్యం లేని ప్రభుత్వాలు లేనటువంటి పరిస్థితి దిగజారిపోయింది. మీరు కనిపిస్తూనే ఉండే ఢిల్లీ స్థాయిలో కూడా మద్యంతోనే వ్యాపారం అనేది మొత్తం దేశ స్థాయిలో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రభుత్వం. 2024 అంటే భవిష్యత్తు ఎలా ఉంది? కార్యకర్తలకు న్యాయం చేయలేదు, కులాల వారీగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. అదేమంటే ఆ నవరత్నాలు పట్టుకుని ఆ నవరత్నాలు చుట్టూ తిరుగుతూ ఉంటే దానికి ఉన్న ప్రయోజనం లేదు. ప్రభుత్వం అయినా సరే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకి నామినేట్ పోస్టులు ఇచ్చింది. కానీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే పార్టీ పదవులు కూడా లేనటువంటి వ్యక్తులకు నామినేట్ పోస్టులు ఇచ్చినటువంటి చరిత్ర కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. నా పేరు చింతా వెంకటేశ్వర రెడ్డి, కొత్తరెడ్డిపాలెం. నా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయడానికి నిధులు అనేవి మొత్తం అడుగంటిపోయినాయి. ఒక్క పైసా కూడా ఈ ముఖ్యమంత్రి అప్పులు తెచ్చినవి అభివృద్ధి చేస్తే అది రూపాయి చేస్తే 2 రూపాయలు వచ్చేటట్టుగా ఆదాయం పని ఒక్కటి చేయలా. రూపాయిని 10 రూపాయలుగా ఖర్చు పెట్టి ఎంత దుర్నియోగం అయిపోయినాయి. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగదు, లేదు. జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ టీడీపీ గెలిచిందంటే ఇలా రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ ఈ వైసీపీ గవర్నమెంట్ అంటే రాష్ట్రం అంధకారం అయిందని చెప్పి ఎవరికి వాళ్ళే తెలుగుదేశం పార్టీ అయితే ఎంతో కొంత మళ్ళీ రాష్ట్రం ముందంజలో ఉంటే చదువుకున్న పిల్లలు కానీ ఇటు రైతాంగానికి కానీ అన్ని వర్గాలకు కూడా కష్టపడి పనిచేసి అందరు కష్టపడి పనిచేస్తేనే రాష్ట్రం కానీ ఆ ఊరు కానీ ఆ గ్రామం కానీ ముందంజలో ఉంటుంది. అలా జరుగుతుందని అందరూ ఊహిస్తున్నారు. ప్రజల్లో వచ్చిన మార్పుగా భావిస్తున్నారా? ప్రజల్లో వచ్చిన మార్పు కూడా ఉంది. 90% ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ 3 జరిగితే 3 తెలుగుదేశం అఖండ మెజార్టీ వచ్చినాయి అంటే ప్రజల్లో ఎవరికి వాళ్ళే తెలుగుదేశం వాళ్ళ మధ్యలోనే ఉంచుకొని రానుకపోయి అందరూ వేసేసారు. మద్యం ఆదాయ పైన ప్రభుత్వం ఆధారపడి ఉందా, దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం మద్యం మీద గవర్నమెంట్ ఆధారపడింది. కల్తీ మద్యం కానీ ఇంకొక నాసిరకం మద్యం కానీ ఈ ప్రజల ఆరోగ్యాలు చూసుకోకుండా దాని మీద వచ్చే ఆదాయం కోసం గవర్నమెంట్ మాత్రం దాని మీద ఆధారపడింది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు అంటే ఉన్నాయి, ఎవరి అకౌంట్లో వాళ్ళకి ఉంటాయి కానీ గవర్నమెంట్ పరంగా వాళ్ళు ఖర్చు పెడతానికి కూడా ఎవరు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎలా చూస్తున్నారు? ప్రజలు ఇంకా తెలుసుకున్నారు, తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని చెప్పి ప్రజల్లో కూడా సానుకూలత ఏర్పడింది. ఇంకా గవర్నమెంట్ మీద వ్యతిరేకత కూడా ప్రజల్లో చాలా ఉంది. మద్యం ఆదాయం పైన ప్రభుత్వం ఆధారపడి ఉందా? అవునండి, దాని వల్ల కొద్దిగా ఇన్కమ్ వస్తుంది కాబట్టి దాని మీద కొద్దిగా. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? దానికైతే లోటు బడ్జెట్ ఉంది కాబట్టి కేంద్రం నిధులుస్తే అవి చేయగలుగుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ప్రజల్లోకి మార్పుగా భావిస్తున్నారా? చాలా వరకు మార్పు వచ్చినట్టే ఉంటుంది. టీడీపీ విజయం సాధించడంపై మీ అభిప్రాయం? టీడీపీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది. మద్యం ఆదాయం పైన ప్రభుత్వం ఆధారపడి ఉందా? ఆధారపడినట్టే ఉంది. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? అది ఎక్కువ పథకాల కింద ప్రజలకు పోతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగులు కష్టపడుతున్నారు, కల్లారా చూస్తున్నాం. ఎందరో పెన్షన్లు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుల జీతాలు కానీ 10వ తారీఖు దాకా పోవడం, ఎంతవరకు ఏ గవర్నమెంట్లోనే ఉన్నట్టు కానీ విని ఎరిగింది లేదు. కేరళ బాపట్ల జిల్లా. మద్యం ఆదాయం పైన ప్రభుత్వం ఆధారపడి ఉందా? దానికైతే మద్యం మీద ఆధారపడి ఉంది. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? ప్రస్తుతానికి అయితే లేవు, నిధులు ఎక్కడ ఉన్నాయి మన దగ్గర. మద్యం ఆదాయం పైన ప్రభుత్వం ఆధారపడి ఉందా? ఆధారపడి ఉంది. అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేదుగా, కేంద్రం నుంచి తెచ్చుకుంటేనే డబ్బులు ఉంటాయి. మద్యం ఆదాయం పైన ప్రభుత్వం ఆధారపడి ఉందా, మీ అభిప్రాయం? దాని మీద ఆధారపడి ఉంది, ఏ పనులు జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రజల్లో వచ్చిన మార్పుగా భావిస్తున్నారా? చాలా వరకు ఎంప్లాయీస్ కానీ ఇల్లు కానీ
వ్యతిరేకత ఉంది కాబట్టి టీడీపీకి ఆర్థికతో రావడానికి ఛాన్స్.